వర్ధిల్లాలి. సంజయన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. సంజయన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. సంజయన్న పిల్లుపు సంజయన్న గారి నాయకత్వం సంజయన్న పిల్లుపు కవిత గెలుపు పార్టీలో రావడం జరిగింది. మరి కవితక్క వారిని మనసారా దీవించి పార్టీకి ఆహ్వానించడం జరిగింది. ముందుగా జగిత్యాల నియోజకవర్గ జగిత్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగిత్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు అయ్యలే సాగర్రావు గారు ఇలా కవితక నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారికి స్వాగతం సుస్వాగతం. వారు ఒక నిమిషం వారు వారికి జగిత్యాల నియోజకవర్గ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ పార్లమెంట్ సభ్యులు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసేసి జగిత్యాల జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న పార్లమెంట్ సభ్యురాలు గారికి చేదోడు వాదులుగా ఉండడానికి జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు అన్న సంజయన్న గారి ఆధ్వర్యంలో మరియు మా సొంత మండలమైన మల్లెల మండలం చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరుతున్నాము. నాతో పాటు మా జిల్లా కమిటీ మరియు కౌన్సిలర్స్ ఉపాధ్యక్షులు మండల అధ్యక్షులు అందరూ కూడా నన్ను నమ్మి నాతో పాటు పార్టీలో చేరి జగిత్యాల జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా చేదడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు సాదర స్వాగతం పలికిన టీఆర్ఎస్ ప్రతి కార్యకర్త కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగిత్యాల జిల్లా ప్రధానంగా వ్యవసాయం గల్ఫ్ రెండింటి మీద ఆధారపడుతున్నటువంటి మరింతగా వీటి మీద దృష్టి పెట్టి ఉన్నతమైన జీవన విధానాన్ని కొనసాగించే విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కృషి చేస్తారని అందుకు తప్పనిసరిగా నా వంతుగా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్త ఈరోజు పనిచేస్తానని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. జగిత్యాల పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు మరి వారి యొక్క సతీమణి బాల్య లత గారు ఈరోజు వారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర
టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితున్నాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను మరి గుర్తెరిగి ఈనాడు తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉంటూ తెలుగుదేశం పార్టీని మరి రాజీనామా చేస్తూ నేను, నా భార్య బాలిలత గారు, 29వ వార్డు కౌన్సిలర్ గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు ఆనందంగా ఉంది. మిగతా గౌరవ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక ముందు నుండి నేను టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా ఒక సుశిక్షితమైనటువంటి కార్యకర్తగా ఉండి మరి నేను గత 20 సంవత్సరాలుగా దళిత సంఘాలలో పనిచేస్తూ మరి దళితుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ఇటు పార్టీకి అటు సామాజిక వర్గానికి కూడా అందుబాటులో ఉండి మరి నేను ఒక సుశిక్షితమైనటువంటి కార్యకర్తగా మరి టీఆర్ఎస్ పార్టీ బలోపేతాన్ని కూడా ఈ రోజు నుంచే నేను అందుబాటులో ఉండి ఎప్పటికీ కూడా ఒక అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేశానని చెప్పి అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జగిత్యాల మరి నియోజకవర్గంతో పాటుగా వారి యొక్క పార్లమెంటు అభ్యర్థాన్ని కోసం కూడా మా శక్తి వంచన లేకుండా కృషి చేసి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలను అదేవిధంగా అట్టడు ఉన్నటువంటి అన్ని సంఘాలను కూడా ఏకం చేసి వారి యొక్క గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేసి మరి యొక్క కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చూసినటువంటి బాటలో మేము ప్రయాణం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నన్ను పార్టీలో ఆహ్వానించినటువంటి గౌరవ మరి పార్లమెంట్ సభ్యురాలు కూడా వారికి కూడా మరొకసారి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఒక్క నిమిషం రాజిరెడ్డి. ప్రచారంలో భాగంగా మన ప్రియతమ నాయకురాలు ప్రస్తుత ఎంపీ గారు మరియు భారీ మెజార్టీతో గెలవబోతున్న కాబోయే ఎంపీ గారు వారికి మరియు భారీ మెజార్టీతో గెలిచిన మన సంజయ్ అన్న గారికి నాతో నా యొక్క నమస్సమాంజనులు. నేను ఈరోజు పార్టీలో చేరి సంజయ్ అన్న సైన్యంలో ఒక సైనికుడిగా పనిచేస్తానని పార్టీ పార్టీకి మరియు కవితా మేడం గారికి మెజార్టీ సాధించడంలో కృషి చేస్తానని. జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ పార్టీ ఉపాధ్యక్షులు, మిత్రుడు జిల్లా గంగారావు వారి యొక్క అనుచర బృందం వెంకపై రామచంద్ర ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షులు బద్దం కిషన్ రెడ్డి గారు వేదికపై రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. అట్టి రావాలి.
Thank you.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా మోర్చా అధ్యక్షురాలు గారు, తెలుగుదేశం పార్టీ నుండి జిల్లా అధ్యక్షులు కమరనేయులు ఐల్లేని సాగర్రావు గారు, అదేవిధంగా వారి మొత్తం బృందం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, అన్ని స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలు నాయకులు, జగిత్యాల పట్టణ నుండి బాలశంకర్ గారు, వారి నాయకత్వంలో చేరినటువంటి అనేక మంది దళిత నాయకులు, అదేవిధంగా ఐశ్య సంఘం నుండి గంగాధర్ జిల్లా గంగాధర్ గారు, మరి బీజేపీ మహిళా మోర్చా నుండి మహిళా మోర్చా అధ్యక్షురాలు గారు, ఇలా అనేక మంది, పర్వ లక్ష్మి గారు, ఇలా అనేక మంది ఇవాళ పార్టీలో చేరడం జరిగింది. మరి ఇది రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి పెరుగుతున్నటువంటి ఆదరణగా అందరం కూడా గమనించి భావించాల్సిందని, మరి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధిస్తున్నటువంటి అభివృద్ధి, అనేకమైనటువంటి సర్వేలలో నంబర్ వన్ సీఎంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణకు తెచ్చిపెడుతున్నటువంటి పేరు, ఈ అన్ని అంశాలు కూడా ప్రజలందరూ, నాయకులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తేనే సామాజిక న్యాయం, చైతన్యం, అదేవిధంగా అభివృద్ధిని అన్నింటినీ సాధించవచ్చనే ఉద్దేశంతో వస్తూ ఉన్నారు. మరి పార్టీలో చేరినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి స్థానాలు వారికి ఉంటాయి. మన పార్టీలో ఇదివరకే ఉన్నటువంటి సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకునే విధంగా మా శాసనసభ్యులు గౌరవనీయులు రవిశంకర్ అన్న గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్న గారు అందరూ కూడా మరి సమన్వయం చేసుకుని ఇప్పుడు వచ్చినటువంటి వారందరితో పార్టీ ఇంకా పటిష్టమయ్యే విధంగా పనిచేస్తామని చెప్పి, జగిత్యాల జిల్లాలో గులాబీ జెండా తప్పితే ఇంకొక జెండా లేకుండా అందరం కూడా కేసీఆర్ గారి సైనికులాగా కష్టపడి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ ఇవాళ నాయకులు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ప్రతిఫలిస్తుంది కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షలు నిలబెట్టే విధంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నట్టు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.